శివాయే సర్వ నమః నమః ప్రకృతి భద్రాయే నియత ప్రణతాస్పదం. మొదటగా మన ఒక జర్నలిస్ట్ కాలనీ లోపల ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనము దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అందులోనే నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు రకరకాలుగా పూజా కార్యక్రమాల కొరకు పాలాభిషేకము, పుష్పార్చన, కుంకుమార్చన, అదేవిధంగా గాజుల పూజ, అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దుర్గాష్టమి రోజు అమ్మవారికి మంచి చండి హోమము, తదుపరి బతుకమ్మ కార్యక్రమం అనేటువంటిది ఈ యొక్క ఆలయ ప్రాంగణం లోపల నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి కాలనివాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మంచి నిర్విఘ్నంగా జరుపుకోవడం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమమైనటువంటి మంచి సంతోషకరంగా ఈ యొక్క కార్యక్రమమైనటువంటి నిర్వహించుకోవడము జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా హోమము, హోమం అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించుకొని రేపు
మహర్నవమి కాబట్టి రేపు ఆయుధ పూజ అదే విధంగా ఎల్లుండి సాయంత్రం శమి పూజ తోటి ఒక కార్యక్రమాలైనటువంటి సంపూర్ణంగా చేసుకోవడం జరుగుతుంది. దీనికి కాల నివాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. జగదంబ విశ్వపాలిని మాతాకి అదేవిధంగా సహవాచ కర్మను అందరూ కూడా ఈ యొక్క దుర్గాదేవి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతున్నాము. శతమానం భవతి శతాయుష్ పురుషశ్చరేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆర్మూర్ పట్టణ ప్రజలకు దసరా నవరాత్రి శుభాకాంక్షలతో జర్నలిస్ట్ కాలనీ ఆర్మూర్ హనుమాన్ మందిరం ఆలయంలో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించుకొని ఈరోజు గురువారం దుర్గాదేవి రూపంలో మనకు అమ్మవారు దర్శనమిచ్చిన సందర్భంగా వారి కోపాన్ని తగ్గడానికి ఈ యొక్క చండీయాగం కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. ఈ యొక్క చండీయాగ కార్యక్రమంలో 9 జంటలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గత వారం రోజుల నుంచి జరిగే ఉత్సవాలలో అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ, రోజుకో అవతారంలో దర్శనమిస్తూ, రోజుకో రకంగా ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. మొదటి రోజు అమ్మవారికి అభిషేకము అర్చన, రెండవ రోజు పాలాభిషేకం, మూడవ రోజు పుష్పాభిషేకం, నాలుగవ రోజు శాస్త్ర దీప అలంకరణ, ఐదవ రోజు శాకాంబరి కార్యక్రమము మరియు ఇతర కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేసుకొని ఈరోజు ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాండియా మరియు బతుకమ్మ ఉత్సవాలు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు శుద్ధుల బతుకమ్మ సందర్భంగా 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను కాలనివాసులు పెద్ద మొత్తంలో హాజరు కావాలని చెప్పేసి కోరుతూ అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ హైందవ ధర్మం అంటే హిందూ ధర్మం అంటే తెలియజెప్పే విధంగా ఈ యొక్క కాలనీలో ఈ యొక్క పండుగలు జరుపుతున్నాయి. ఈ యొక్క పండుగ వాతావరణంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాల్లో అందరు మహిళలు దాదాపుగా రోజు 200 మంది పూజలో కూర్చుంటూ ఆలయానికి రావడం జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోనే అత్యంత వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అందరూ చెప్పడం మాకు గర్వకారణం. అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ సుఖసంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై దుర్గామాత, దుర్గామాతకి జై.